తెలుగు తమిళ భాషల్లో ఎన్నో అజరామర పాత్రల్లో అలరించిన మహానటుడు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు. ఆయన శత జయంతి సందర్భంగా గుంటూరు అరండల్పేట వేదా సీట్స్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు కేక్ కట్ చేసి వృద్ధులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్వి రంగారావు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎస్వి రంగారావు లాంటి మహానటుడు మరలా పుట్టడు, అంత గొప్ప నటుడు. ఏ విధంగా అయితే మహానటి సావిత్రి అంత గొప్ప నటు లేడీస్లో, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానివ్వండి, విలన్గా కానివ్వండి, నవరసాలని కూడా అద్భుతంగా పోషించే ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు కానీ ఎప్పటికైనా సరే ఒకే ఒక మహానటుడు ఎవరైనా అంటే ఆయన ఎస్వి రంగారావు గారు మాత్రమే. ఎందుకంటే ఆయన గ్రాడ్యుయేటు, మంచి ఎడ్యుకేషన్ తర్వాత ఆయన గొప్ప గొప్ప పాత్రలు చేయడం జరిగింది. చాలామంది ఎస్వి రంగారావు అనే గారికి ఘటోద్గచుడు, కీచకుడు, రావణాసురుడు, లేకపోతే దుర్యోధనుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ గుర్తు వస్తాయి. కానీ ఆయన నటించిన గొప్ప చిత్రాల్లో టాప్ ఫైవ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే బంగారు పాప అని సినిమా ఒక సినిమా ఉంది, బిఎన్ రెడ్డి గారు తీసిన సినిమా. ఆ సినిమాలో ఆయన నటన చూస్తే కనుక జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఎన్టీ రామారావు గారు ఒక కన్ను, నాగేశ్వరరావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఒక కన్ను అంటారు. కానీ సినీ ఇండస్ట్రీకి మొత్తానికి ఒక గుండెకాయ లాంటి ఆయన ఎస్వి రంగారావు గారు. ఆ విషయం అందరికీ తెలుసు, రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటారు. కానీ ఈ ఇండస్ట్రీ మొత్తానికి, తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక గుండెకాయ లాంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. ఆయన చేసిన పాత్రలు కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన ఇంతవరకు గవర్నమెంట్ కానీ మన ఇండియన్ భారత ప్రభుత్వం కానీ గుర్తించలేదు. ఆయనకి ఈ సందర్భంగా మేమందరం ఆయన అభిమానులుగా మేము ఈరోజు భారత ప్రభుత్వాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ పద్మశ్రీ ఇచ్చి ఆయన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం.